Hi friends, good morning to all. Welcome to my channel, Era Krishna Vlogs. Hello na friends, memaithe baanam, meeru kuda baandalani manasara korukutunnam. Inka video aithe continue aitundi. Inka video lo kelle mundu prathi okkaru like cheyandi. Hi ra, good morning. Hi baba, good morning. Em chestunna? Ammaku veed water pettina. Aha. Inka veed water daagamannaru kada hospital. Avunu veed water daagalani. Atlane veed water pettina. Okay. Inki ivatala ammaku pappu chesina. ఇంకా మనగ్గినగ పప్పే కట్టెల పొయ్యి పైన వేసిన అవతల ఉంది. ఓకే. ఇంకా అమ్మకి పాలు కావిటిన ఇచ్చిన పాలు మరి ఇచ్చిన పరిగడిన టాబ్లెట్ ఉన్నది కదా అది వేసి ఇంకా పాలు గుడ్డ ఇచ్చిన టాబ్లెట్ వేసుకుందా వేసుకుంది. పాలు గుడ్డు కూడా తాగిందా? పాలు తాగి గుడ్డు తినేసిందా? పాలు తాగింది గుడ్డు తిన్నది. ఇంకా చపాతి గినంగ చేసిన చపాతి ఇచ్చిన తింటుంది. అట్లానే వేడి వాటర్ పెట్టి ఇప్పుడు కొద్దిగా లైట్ గా అన్నం కూడా పెట్టాలి. అన్నం పెట్టిన తర్వాత టాబ్లెట్స్ వేయాలి. ఇప్పుడు చపాతి అన్నము చపాతి ఒకసారి అంటే తినకపోవచ్చు. కొద్దిగా గ్యాప్ తీసుకొని అయినా సరే మినిమం ఒక 9 లోపల కంప్లీట్ కావాలి ఫుడ్ తీసుకోవాలి. అదే చపాతి తిన్న తర్వాత కొద్దిసేపు ఆగి అన్నం తినాలి. ఓకే. ఈరోజు స్నానం చేపిస్తారా అమ్మకి? స్నానం చేపియాలి. ఓకే. ఈ రోజు స్కూల్ కూడా ఓపెన్ అయినే నిక్కి ఎట్లా ఎప్పుడు వస్తాడంట? ఈ రోజు వస్తాడంట. అమ్మ దొరకొస్తున్నది పొద్దున ఫోన్ చేసింది. మీ అమ్మ దొరకొని వస్తుందా? ఓకే. అమ్మని చూడడానికి అమ్మ నాయన వస్తారా? నిక్కి రాకుంటే వారు కూడా ఓడు కదా స్కూల్కి పోతలేడు. అడిగిన మార్నింగ్ నాన్న స్కూల్కి వెళ్తావు ఈరోజు స్కూల్స్ ఓపెన్ ఉన్నాయిరా అంటే నేను ఓన్ డాడీ అన్న వస్తేనే పోతా అంటాడు. అందుకని తిన్నావా? చిన్న అన్నం తిన్నావా? ఏం చేస్తారు? దీంతో సాల్ చేపిస్తాము. వారు ఏం చేస్తున్నావు బట? ఇంజక్షన్ ఇస్తున్నావు పాపకి? ఏమైంది మామీ నీ పాపకి? మరి ఏం చేస్తున్నావు? నీళ్ళు పోస్తున్నావు? స్నానం చేపిస్తున్నావు పాపకి? సరే చెప్పి అన్న. ఇంజక్షన్ ఇస్తుంది కదా నీ పాపకి? అన్న ఇంజక్షన్ ఇస్తుంది కదా నీ పాపకి? అగో అగో చూడు. ఎందుకు ఆకులు? వాటర్ కావాలి. అమ్మకు స్నానం కోసమా? ఏ మళ్ళీ హీటర్ దానికి హీటర్ బకెట్ లేసి వాటర్ ఆల్రెడీ పెట్టి ఉన్నాయా? స్విచ్ తీసేయాలి. నేను వస్తున్నా. బటన్ ఆప్చి తీసే సైడ్లో పెట్టేసి వాటర్ కాగినట్టు నీకు కొద్దిగా మొత్తం వేసి హీటర్ వేసి మళ్ళా ఏం చేస్తారా? అవి ఇచ్చిన ఇచ్చినట్టు పాకెట్ టాబ్లెట్స్ ఇది నాలుగు టాబ్లెట్లు ఉన్నాయి కదా ముడిచినావు కదా కాలే మూడే తీసిన తీసినట్టు సైడ్ కెట్టింది. మధ్యాహ్నం ఒక టాబ్లెట్ ఉంటుంది. మధ్యాహ్నం అన్న తిన్న అన్నం తిన్న తర్వాత ఇచ్చేసేయాలి. చిన్న వెళ్తావు నువ్వు ఈరోజు? ఉంటేమైంది మరి డాక్టర్ని దొరికొచ్చి రోజు వస్తావు? డాక్టర్
బస్ కొద్దు పాటి 12 గంటలకు బస్ వస్తుంది కదా 11 అవుతుంది ఇంకా గంట సేపు అమ్మకు స్నానం చేయించి నువ్వు స్నానం చేసుకొని పోదు బస్ ఇక్కడైతే షాద్మార్లో దిగుతావు ఆడికి వెళ్తుంది తమ్ముడు వచ్చి తొలుకుపోతాడు బండి మీద ఫోన్ చేస్తా తమ్ముడికి చార్జర్లు అక్కడ పెట్టి ఇప్పుడు ఎలక్షన్ టైం కదా ఇంకా తిరుగుతుంటారు ఇంకా వాడి ఇంటి దగ్గర ఉన్నాడు ఇక పాలు తాగుతావా కొద్ది పాలు పోసుకురా పొద్దున అచ్చం పాలు ఇచ్చినావు అమ్మకు అయితే ఇప్పుడు కొద్దిగా లైట్గా బ్రూ కలిపి కదే అమ్మ బ్రూ ప్యాకెట్ కలిపి చాయ్ లాగా అవుతుంది కదా టీ నూళ్ళు ఉంటాయి తీసుకొస్తే అయిపోతాయి అమ్మ పాలు తాగి కొద్దిసేపు అనుకోమా స్నానం చేసుకుంటారా సరే పాలు తాగినాక స్నానం చేసుకుంటుంది ఏం చేస్తున్నారా వారు ఏం చేస్తున్నావు ఆడుకుంటాను వాటర్ బాగా మసిలి కింద వరకు వచ్చినాయి వాటరా ఎందుకు కషాయం లాక అయింది వచ్చింది పసర్ లాక అయింది అట్లానా ఏం చేస్తున్నారా మమ్మీవి పట్టిలు నల్లగా రెండు జాతాలు కదా ఇవి అయిపోయినాయి షాప్లో వాళ్ళు దేంతో నాకు అడుగుతారా నీట్గా అయితే కెమికల్ ఉంటుంది అన్లేసి తీసేస్తే అయిపోతుంది ఏమేస్తున్నావు సబ్బువేట్గా అడుగుతున్నా చింతపండు ఇంకేసి కడితే రాదు ఏమో అవి చింతపండు రాదారా చింతపండు వేసి కడిగి వస్తుందా రాదా రాగి బిందెలు అవి షాప్ల దగ్గర వాళ్ళు దేనిలో వేణీలు లేచి కొంచెం వేణీలు నానబెట్టి దొంతే తెల్లగైతాయి సబ్బు పెట్టి కడితే సబ్బు వేణీలలో నానబెట్టి సబ్బు పెట్టి దొంతే మంచిగా పోతుంది బ్రష్ పెట్టి రాకాలి సబ్బు పెట్టేసి తొందర అయిపోయింది అమ్మకు లేట్ చేయకుండా మమ్మీ ఏంటిది అది ఏం చేస్తావు దూకోనికి వస్తుందా నీకు అసలు దూకోనికినే రాదు దూకోనికినే రాదు కదా నీకు చెప్పు అన్నకు దువ్వు అనగనకు దువ్వు